ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 మరియు నా సహోదరుడును ఎపఫ్రొదీతు చాలు, నా యోధుడు అంటున్నాడు పౌలు ఎపఫ్రొదీతుని. ఎందుకంటే అతడు నాకు పరిచర్య చేసిన వ్యక్తి. ఒకటి, పాపాన్ని జయించాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి, చివరిగా ఏం చేయాలి, సేవకునికి లేదా సేవలో తోడ్పడాలి. ఏం చేయాలండి చెప్పండి, నోరు తెరవండి. సేవకునికి లోబడాలి, తోడ్పడాలి, సేవలో పరిచర్యలో వాడబడాలి. ఒక దిన నా పౌలు మీద గొప్ప ఉగ్రత రాబోతున్న సమయంలో తన అనుచరులు ఏం చేశారంటే, ఒక దాన్ని ఎలా చెప్పచ్చు, పలిక, తట్ట, ఆ తట్టలో పౌలును పెట్టి ఒక తాడు కట్టి ఎత్తైన ప్రాకారం మీద నుంచి దించాడు. తద్వారా ఎంతో గొప్ప పరిచర్య తర్వాత జరిగింది. ఆసియా అంతటా సువార్త వ్యాపించింది, కొరింథులో సువార్త వ్యాపించింది, ఏథెన్స్లో సువార్త వ్యాపించింది. నేనంటాను, ఇంత సువార్త జరగడానికి ముందు ఇతడి ప్రాణాన్ని నిలిపింది ఎవరు? పరిచర్య. ఒక ఆర్డినరీ పీపుల్ కెన్ సేవ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుని కాపాడడంలో నీకు బాధ్యత ఉంది తెలుసా? మా పిల్లలు బాగున్నారులే, చాలే, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, లేకపోతే దేవుడు మమ్మల్ని దీవించాడు, లేకపోతే ఇంకా ఆశీర్వదించాడు, లేకపోతే మాకు కలిసి వచ్చింది, మేము మందిరం దగ్గర నుంచి వెళ్తా, మందిరానికి ఎప్పుడు వెళ్తాం ప్రారంభించా, దీవించడం అప్పుడు ప్రారంభమైంది. నువ్వు బాగున్నావు, పరిచర్య గురించి ఆలోచిస్తున్నావా? మేడమిద్దుల్లో ఉన్న దావీదు దేని గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? నేనైతే రాజమందిరంలో ఉన్నాను, కానీ నా దేవుని మందసం ఎక్కడుంది? తెరల మధ్యలో. తెరల ఈ భారం ఉండాలండి. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్వార్థాని కొరకు కాదు, పరిచర్యకు కూడా ఇవ్వాలి. స్తోత్రాలు చెప్పండి. నీ సేవ ఏమైపోతుంది, పరిచర్య ఏమైపోతుంది, సేవకుడు ఏమవుతున్నాడు, మందిరం ఏమైపోతుంది, ఇవన్నీ పట్టించుకోగలిగినటువంటి ఆత్మీయ పరిణితిలోనికి, మెచ్యూరిటీలోనికి విశ్వాసులు రావాలి. నన్ను దీవించాడు, ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ అనుకోవద్దు, నేను ఇతరులకు దీవెనగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. నేను దీవించబడడం మాత్రమే కాదు, నేను సంఘానికి దీవెన కారణంగా ఉండాలి. యోసేపు ఎక్కడుంటే అక్కడ తనను బట్టి దీవించబడింది. ఇల్లైనా, రాజ్యమైనా, దేశమైనా, సామ్రాజ్యాలైనా, దానియేలు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన. నేనంటాను, నీ ఉండడం సంఘానికి దీవెన అనే స్థాయిలో ప్రభు నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు దీవించబడతావో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు తన దగ్గర పెట్టుకొని కడుపు నింపుకుంటే అతడు మాత్రమే దీవించబడేవాడు. కానీ అవి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రభు చేతిలో పెట్టాడు కాబట్టే అతడు దీవించబడ్డాడు, ఇతరులకు దీవెనగా మారాడు. సుందరమ్మ గారు కళ్ళు తెరిచానండి, పర్వాలేదు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదొకటి, నాకు ఒక ఉద్యోగం ఇవ్వకండి మా తల్లులారా, మీకు దండం పెడతా. కళ్ళు మూసుకొని అంటున్నారు మళ్ళీ తల ఊపి పోతే మళ్ళీ లేపుతాడని. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వలన దీవెన రావాలి. నేనంటానండి, సేవకునికి నువ్వు ఎప్పుడు దీవెన కారణంగా ఉంటావో తెలుసా? మోషే అహరోను గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. అహరోను మోషే పక్కన తిరుగుతానే ఉన్నాడు. అహరోను ఒకానొక సందర్భంలో హెచ్చించుకున్నాడు, కానీ తనకు అర్థమైపోయింది ఇది దైవ సేవకుడితో పెట్టుకుంటే మటాషే, మనం ఎట్టు పెడతాడు చేయకూడదు బాబో అనుకున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నాడు తన జీవితకాలంలో. మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇస్రాయేలీలు గెలుస్తున్నారు, అమాలేకులు ఏమైపోతున్నారు, ఓడిపోతున్నారు. కానీ ప్రార్థన చేసి చేతులెత్తి చేతులు బాగా లాగేసి
కిందకి దించాడు ఊరినట్ల. మనం కూడా అలా చేస్తూ ఉంటాం కదా, చేతులు దించి స్తోత్రం ప్రభా నా జనులు గెలవాలి ప్రభా అన్నాడు, ఓడిపోతున్నారు. మోషేకి అర్థం కాలా, అదే సంగతి చేతులు దించినందుకని ఓడిపోతున్నారు. వీళ్ళకి కూడా అర్థమైంది, హూరు అహరోను ఏం చేశారంటే ఆయన ఒక రాయి మీద కూర్చోబెట్టి ఇటొకడు అటొకడు చేతులు పైకి ఎత్తుకొని ఇక నువ్వు ప్రార్థన చేయి మేము చూసుకుంటా ఉన్నారు, స్తోత్రం చెప్పండి. అరే మీకు వందనాలు రా, ఇప్పుడు దాకా చేతులు లాగినాయి లాగినాయి లాగినాయి, ఇద్దరు చిరగ పట్టుకున్నారు, ఇక నేను ఎంతసేపు అయినా ప్రార్థన చేస్తాను రా, వీళ్ళు గెలిచేదాకా నా పక్కన ఉండండి అన్నారు. గెలిచేదాకా కాదు, నువ్వు చచ్చిపోయేదాకా ఉంటాం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకునికి ఓరట, ప్రభువా నేను కలిగిస్తున్నానా, సేవకులకి ఓరట కలిగించే వ్యక్తిగా ఉన్నానా, మనస్సును రంజింపజేసే వ్యక్తిగా ఉన్నానా, హృదయ వాంఛలు తీర్చగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నానా, సేవకునికి సహకరించగలిగిన వ్యక్తిగా నన్ను మార్చయ్యా. ఇది అహరోను మనస్సు, హూరు మనస్సు, సహకరించు వారి మనస్సు. సేవకుడు లేకపోతే నువ్వు దీవించబడగలవా చెప్పండి. నాయకులు లేని జనులు చెడిపోతారు, నాయకులు లేని జనులు, దర్శనం లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు లేని జనులు నశిస్తారట. నేనంటాను, సేవకుడు నీ దీవెనకి కారణం. స్తోత్రాలు చెప్పండి. ఎస్, ఒక సేవకుడు మొరపెడితే ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా, ఎందుకంటే తన పిలుపులో అధికారం ఉంది, తన ప్రార్థనలో శక్తి ఉంటుంది, తనకు లోబడి సర్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి దేవుడు శక్తివంతమైన ప్రార్థనగా మారుస్తాడు, త్వరగా జవాబిస్తాడు. సేవకుని ప్రార్థనలో ఉన్నటువంటి విశేషం అది. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక సాక్ష్యం చెప్పింది, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను కానీ ప్రార్థన చేయమంటారు నోరు రాలేదు అంటే తగ్గిపోయిద్దిలే, తగ్గకేం చేసిద్ది అని మనసులో ఎవరికైనా ఉంటుంది. కానీ దేవుడే నన్ను ప్రేరేపించి వెళ్ళాల్సి వచ్చింది. ప్రార్థన చెప్తే ఏమైంది, స్తోత్రాలు చెప్పండి, ఆయనకే మహిమ కలుగునుగాక. నేను ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ పవర్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడి ప్రార్థనలో శక్తి ఉంటుందండి. నీ యోచన నీ ఆలోచన కొంతవరకే, నీకు ఇవ్వబడిన దైవ సేవకుని ఆశ్రయిస్తే దేవుడు నిన్ను అంతవరకు పోషిస్తాడు. ఒక ఆమెకు సమస్య వచ్చింది, నేనే పరిష్కరించుకుంటాను లేని కూర్చుంటే ఆమె కుమారులు పోయేవాళ్ళు, కరువుతో చచ్చిపోయేది. కానీ ఎలీషా దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆమెకు గొప్ప ద్వారాలను తెరిచింది, కరువులో కూడా సమృద్ధిగా బ్రతికింది. చప్పుడు కొట్టి ప్రభు నామాన్ని మాయింపరచండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నారంటే సేవకునికి సహకరించాలి.